చాలా కాలం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. అది కూడా సాక్షాత్తు తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాట్లాడారు. కొండ మీద మాట్లాడారు కాబట్టి రాజకీయాలన్నీ మాట్లాడే అవకాశం అక్కడ ఎట్లాగూ ఉండదు. రెండవది కేసులు, వీటన్నిటి నేపథ్యంలో కేసుల గురించి మాట్లాడకూడదని కోర్టు పెట్టిన ఆంక్షలు కూడా ఉన్నాయి. మిగతా విషయాలు ఆయన సభలు సమావేశాల్లో పాల్గొనవచ్చు, అవి త్వరలో ప్రకటిస్తానన్నారు. చాలా జాగ్రత్తగానే మాట్లాడారు చంద్రబాబు నాయుడు. అంచెలంచెలుగా ఎదిగాను, అలాగే అలిపిరి ఘటనను కూడా ప్రస్తావించారు. తెలుగు వాళ్ళందరూ ప్రపంచంలో అగ్రస్థానంలోకి రావాలని అదే నేను ఎప్పుడు కోరుకుంటాను. నేను ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నారు ఇంకా కోరుకుంటున్నాను అనటంలో తరచూ మనం వింటుంటాం కదా, తెలుగుదేశం ఏమైనా చంద్రబాబు చొరవల్ల ఇది జరుగుతుంది అని. సో పరోక్షంగా వాటన్నింటినీ కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడున్నాయని చెప్పడం ద్వారా విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు అందరికీ కూడా ఆ ప్రస్తావన వర్తించే విధంగా కూడా ఆయన చేశారు. నేను ఆ తర్వాత ఇంకో రెండు దేవాలయాలు కూడా చూసి సందర్శించి అప్పుడు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చెప్తాను అని అన్నారంటే ప్లాన్ అంటే నేను ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారనుకోవాలి. దానికి ముందు తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా ఈ రోజుల్లో భారతదేశంలో తీర్థయాత్రలు, దేవాలయాలు కూడా తప్పకుండా రాజకీయ సంకేతాలు ఉన్నాయి. భక్తి వాళ్ళకు ఉంటుంది, నేను దాన్ని కాదంటలేదు. అదే సమయంలో వాటి ద్వారా కూడా సంకేతాలు వెళ్తున్నా అంటే మీడియా యుగం కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలాంటి వివాదాలకు అవకాశం లేని పద్ధతిని ఎంచుకున్నారో అక్కడ ఆయన అందరికీ నమస్కారం పెట్టడం అవన్నీ కూడా చూస్తే కూడా మనం సరైన పద్ధతిలో మళ్ళీ లాంచ్ కావాలి, రీలాంచింగ్ అన్నది లేదా కొత్త రాజకీయ ప్రయోగం మొదలుపెట్టే ముందు వీటన్నిటిని కూడా ఆయన పాటిస్తూ ఉన్నారు. వీటన్నిటిని క్రమ పద్ధతిలోనే చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రజల అభివృద్ధి కోసం ముందుకు తీసుకోవడానికి ప్రయత్నించిన కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలబడిన వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నారు. కష్టాలు అంటే ఏంటి, ఎవరైనా ఊహించగలుగుతారు. ఇటీవల ఆయన మీద పెట్టిన కేసులు దాదాపు 2 మాసాల పాటు కారాగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి, ఇంకా కూడా కేసులను ఎదుర్కొంటూ బెయిల్ కోసం ఉన్నది. సుప్రీంకోర్టు నిన్న కూడా ఆయన బెయిల్ పిటిషన్ను, ముందస్తు బెయిల్ పిటిషన్ను వాయిదా వేసింది. 17A మీద తీర్పు వచ్చిన తర్వాతే ఇది అన్నారంటే 17A తీర్పు బహుశా ఈ 10 రోజుల్లో వస్తుందా. నిన్న ఇంకో ఆసక్తికరమైన విషయం, సరిగ్గా తెలంగాణ పోలింగ్ జరుగుతున్న రోజే చంద్రబాబు నాయుడు తిరుపతి సందర్శించడం, అంతకుముందు నుంచి కూడా ఆయన వెళ్ళటం అవన్నీ కూడా వచ్చాయి. ఆయన అరెస్ట్ తెలంగాణ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీటి మీద చాలా ఊహాగానాలు నడిచాయి. కానీ మొత్తం మీద సిటీలో ఎక్కువగా ఉండే ఓటర్లు, ఓటింగ్ తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు పాల్గొనకుండా కొంచెం ఉదాసీనత ప్రదర్శించారా, లేదు ఇప్పుడే మొదలైపోయింది కదా ఇది అంతా కూడా దాని ఫలితమే, దీని ఫలితం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది, ఇలాంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఎవరు వస్తారు ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మన ముందునే, వాటి మీద మనం చాలాసార్లు మాట్లాడాం కాబట్టి. కేటీఆర్ కూడా ఇందాక ట్వీట్ చేస్తున్నాడు, ఎగ్జిట్ పోల్స్ కొంచెం వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, ఎగ్జాక్ట్ పోల్స్ మనకు హ్యాపీగా ఉంటాయి అని ఆయన చెప్తున్నారు. మరి ఇంకా ఆయన విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నారంటే, కొంతమంది అంటారు అంత గట్టిగా చెప్తున్నారంటే ఆయనకి ఏదో కారణం ఉండి ఉండాలని. అది ఎలా ఉన్నా తెలుగుదేశం అభిమానులు లేదా వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు మటుకు ఇక్కడ వచ్చే మార్పు ఏపీ మీద పడుతుంది, అంతా దబిడ దబిడ అవుతుంది అని కూడా చెప్తున్నారు. చంద్రబాబు ఈ రోజు రేపులో దేవాలయాల దగ్గర చెప్పే అవకాశం లేదు, కానీ తప్పకుండా ఆయన ఆయన పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం మటుకు తప్పకుండా చేస్తాయని మనం చెప్పొచ్చు. ఇప్పటికైతే ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు, కీలకమైన అంశం. మీడియాతో చాలా కాలం తర్వాత మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దుకు నిరాకరించి, అలాగే మీడియా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అన్నదాన్ని కూడా అనుమతించారు, అది నిరాకరించారు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు రాజకీయ ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. ఇది నేరుగా ఎన్నికలకు
సిద్ధం అవడంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీ సమావేశం ఆయన ఏదో జరుపుతున్నారు. నెమ్మదిగా చంద్రబాబు ఆయన కలుసుకోవటం, అలాగే సీట్ల పంపిణీ, ఇలాంటి అంశాలు మొదలవుతాయి. వాటికి సంబంధించి కూడా కొంత ఉంది, మనం మరోసారి మాట్లాడుకుందాం. సో మళ్ళీ ఒకసారి ఆరోగ్యంగా అర్థవంతంగా చంద్రబాబు కృషి కొనసాగుతుందని, కొనసాగాలని మనం కోరుకుందాం.